వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నేను సంధ్య. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఖచ్చితంగా రాజకీయ లబ్ది కోణం ఉంటుంది. ఇది ఆయన సన్నిహితులంతా ఒప్పుకునే మాటే. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా జనంలో పెరుగుతున్న అసంతృప్తి వ్యతిరేకతగా మారకుండా చూసుకోవడమే కాదు, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని స్పష్టం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో కేసీఆర్ పై జనం అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి బయటపడింది. కానీ వచ్చేవి కీలక ఎన్నికలు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ సాగే ఎన్నికలు. ఒక రకంగా కేసీఆర్ తన రెండో ప్రభుత్వానికి లిట్మస్ టెస్ట్ వంటిది. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో పట్టభద్రుల ఎన్నికలు, అంటే ఉమ్మడి 10 జిల్లాల తెలంగాణలో 6 జిల్లాలు కవర్ అయినట్లే. సాగర్ ఉప ఎన్నికతో పాటు వరంగల్ మున్సిపల్, ఖమ్మం మున్సిపల్ తో పాటు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు వచ్చేస్తాయి. అంటే రాబోయే 6 నెలల్లో జరిగే ఎన్నికలు వచ్చే అసెంబ్లీకి సెమీఫైనల్ ఎన్నికలుగా టీఆర్ఎస్ భావిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే రాబోయే ఈ ఎన్నికలను రిపీట్ అయితే టీఆర్ఎస్ కు పతనం మొదలైనట్లే. అందుకే కేసీఆర్ దీర్ఘకాలిక వ్యూహంతో ఒక్కో వర్గాన్ని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. అర్జెంటుగా 50,000 ఉద్యోగాలు భర్తీ చేద్దామంటూ డిసెంబర్ మధ్యలో ప్రకటన చేశారు. రేపు మప్పు నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్లని ప్రకటించేశారు. అప్పటి వరకు గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ వచ్చేస్తే ఇటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో కూడా అసంతృప్తి ఉంది. వారి కోసం పీఆర్సీ, ఖాళీల భర్తీ, రిటైర్మెంట్ బోనస్, రిటైర్మెంట్ వయసు పెంపుపై నిర్ణయం తీసుకుంటున్నామని ప్రకటించేశారు. ఇక దాదాపు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనెక్ట్ అయి ఉన్న ఎల్ఆర్ఎస్ పై వెనక్కి తగ్గారు. ఇవన్నీ కేవలం 15 రోజుల వ్యవధిలోనే తీసుకున్న నిర్ణయాలు. దీంతో కేసీఆర్ వరాల వెనుక సెమీఫైనల్ పోల్స్ ఉన్నాయని, అందుకే రాజకీయంగా ఇబ్బందిగా మారకుండానే కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే ఈ ఫిబ్రవరి లోపు ఈ పనులు పెండింగ్ లో పడితే మాత్రం గ్రేటర్లో వరద సహాయంలో రిపీట్ అయినట్లే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను ఒకేసారి షాక్ గురి చేస్తున్నారు. ఇంతకాలం ఏం జరిగినా కనీసం కన్నెత్తి చూడకుండా ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా స్పందిస్తున్నారు. ఉద్యోగుల వేతనాల పెంపు దగ్గర నుంచి ఎల్ఆర్ఎస్ రద్దు వరకు అదే తంతు. కొత్త ఏడాది సందర్భంగా వేతనాల పెంపును కేసీఆర్ ప్రకటించారు. విధి విధానాలేమీ ప్రకటించకపోయినా కొత్త ఏడాదిలో తాను మంచి చేయబోతున్నానన్న సందేశాన్ని కేసీఆర్ ఉద్యోగులకు పంపారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది నిజం. ఈ విషయం ప్రభుత్వ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అందుకే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని చెబుతుంటారు. ఇప్పుడు ఉద్యోగుల అసంతృప్తిని తగ్గించాల్సిందేనని కేసీఆర్ నిర్ణయించారు. సాధారణంగా సీఎం అన్ని రకాల సమస్యలు పెట్టి చివరిగా ఒక్కసారిగా వారి సమస్యను పరిష్కరించి వారితో పాలాభిషేకాలు చేయించుకుంటారు. అయితే అది ఎల్లకాలం నడవదన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారింది. సమస్యలను పరిష్కరించినా తమను పెట్టిన బాధలను ఉద్యోగులు గుర్తుంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. కొద్ది రోజుల నుంచి కేసీఆర్ వివిధ వర్గాలు ఉబ్బిపోయే ప్రకటనలు చేస్తున్నారు. ఉద్యోగులు సుదీర్ఘకాలంగా చూస్తున్న పీఆర్సీ విషయాన్ని కూడా వెలుగులోకి తెచ్చారు. మామూలుగా అయితే కరోనా కాలంలో ఎలాంటి పీఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదని ఆ సంకేతాలు గతంలో ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం చేశారు. అంతటితో ఆగలేదు, ఉద్యోగ విరమణ వయస్సును కూడా పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు వారి పట్ల
అత్యంత కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు వారికి వరాలు ప్రకటిస్తున్నారు. ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచి ఆ భారాన్ని ఆర్టీసీ కాకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. కేసీఆర్ అనూహ్య నిర్ణయాలపై ప్రజల్లో అనుమానాలున్నాయి. అవి అమలవుతాయా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఏ నిర్ణయమైనా కారణం లేకుండా తీసుకోరు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో దిగజారిపోయిన తన రాజకీయ పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికే ఈ పాచికలన్నీ వేస్తున్నారని విశ్లేషణలున్నాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చిన తర్వాతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. స్వయంగా ఈ పరిస్థితిని కేసీఆరే కల్పించుకున్నారు. దుబ్బాకలో ఓటమి, జీహెచ్ఎంసీలో ఎదురుదెబ్బను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ అంత తేలిగ్గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో, ప్రభుత్వంలో మార్పులు అవసరమని భావిస్తున్నట్లు సమాచారం. లేకపోతే వచ్చే 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పుట్టమునగడం ఖాయమన్న ఆందోళన గులాబీ దళపతిలో కనిపిస్తుందన్న టాక్ నడుస్తోంది. అందుకే కీలకమైన నిర్ణయాల దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా చేస్తున్నారనే ఊహాగానాలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు మరో ఊహాగానం కూడా ప్రచారం సాగుతోంది. ఈ తాజా పుకార్ల ప్రకారం టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సహకరించడం లేదన్న ప్రచారం సాగుతోంది. చురుకుగా పరిపాలనా కార్యకలాపాల్లో కనిపించకపోవడానికి ఇది కారణమని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయడానికి కేసీఆర్ పదవి విరమణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ ఊహాగానాలకు విశ్వసనీయతను ఇస్తూ టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. మార్చి ముగిసేలోపు కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని బాంబు పేల్చారు. ఆశ్చర్యకరంగా ఆయన ప్రకటనపై పార్టీ నాయకత్వం నుంచి ఎటువంటి తిరస్కరణ రాకపోవడం విశేషం. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి అందుకుంటే తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదులుకుంటాడు. దీంతో కేటీఆర్ స్థానంలో హరీష్ రావును నియమించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించే బాధ్యతను హరీష్ రావుకు అప్పగిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీలైతే కేసీఆర్ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి మరొక సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ కిచ్చే అవకాశం ఉందన్న ప్రచారమూ సాగుతోంది. స్పష్టంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తే హరీష్ రావుకు అన్యాయం జరిగిందన్న భావన రాకుండా ఆయనకు పార్టీని కేసీఆర్ అప్పగించి ఆయన అనుచరులు, ఫ్యాన్స్ ను అసంతృప్తిని కూల్చేయబోతున్నాడన్నమాట. తద్వారా పార్టీలో తిరుగుబాటును నిరోధించడం కేసీఆర్ ప్లాన్ గా చెప్తున్నారు. పార్టీలో అధికార సమతుల్యతను చేయడానికి వీలుగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా పార్టీలో కొంత కీలక బాధ్యత ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇవన్నీ జరుగుతాయా లేదా అన్నది మార్చిలో జరిగే పరిణామాల వరకు వేచి చూడక తప్పదు. తెలంగాణ ఉద్యమంతో పతాక స్థాయికి చేరుకుని వరుసగా 2 ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన సీఎం కేసీఆర్ కు 2020 సంవత్సరం మాత్రం చుక్కలు చూపించింది. రెండోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడవక ముందే రాజకీయంగా గడ్డుకాలం ప్రారంభమైంది.
రాజకీయ పునరేకరణ అంటూ ప్రత్యర్థి పార్టీలో నాయకులు లేకుండా చేసే ప్రయత్నం చేసినా ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఒక్కసారి ప్రజల్లో అసంతృప్తి మొదలైతే ఎలా ఉంటుందో 2027 శాంపిల్ చూపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ ఇచ్చిన కొత్త హామీలు నెరవేర్చేందుకు కరోనా లాక్డౌన్ దెబ్బతీసింది. 1000 కోట్ల ఖర్చు చేస్తారని ఇచ్చిన ప్రకటనలు, ఎమ్మెల్యే సీతక్కపై వ్యంగ్యంగా వైరస్ మనదాకా రాదు అంటూ హేళన చేసిన మాటలతో మొదలైన అసంతృప్తి ఏడాదంతా కొనసాగింది. కరోనా వైరస్ నివారణ, టెస్టు చేయడం, సరైన చికిత్స అందించడంలో ఫెయిల్ అయిన ఘటనలు వరుసగా తెరపైకి వచ్చాయి. దీంతో కేసీఆర్ సర్కార్ ఎంతో అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చింది. కోర్టులైతే విచారణ జరిగిన ప్రతిసారి మొట్టికాయలు వేసింది. ఇక రాజకీయంగా దుబ్బాక ఎన్నికతోనే కేసీఆర్ టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు ప్రారంభమయ్యాయి. తిరిగేలేదని అనుకున్న సిద్దిపేటకు ఆనుకొని ఉన్న దుబ్బాకలో ప్రజలు మెజార్టీని తగ్గించారు. మాటలు కాదు చేతలు కావాలి అంటూ టీఆర్ఎస్ వ్యతిరేకత ఎలా ఉందో స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి 100 సీట్లు గెలుస్తామన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుకున్నట్లుగా సాగలేదు. కనీసం సొంతగా మేయర్ పీఠాన్ని గెలుచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎన్నికల వరకు బీజేపీపై ఫైర్ అయిన కేసీఆర్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లొచ్చారు. అప్పటి వరకు రైతు ఉద్యమానికి మద్దతు పలికి బంద్కు సహకరించి కొత్త చట్టాలను వ్యతిరేకించిన ఆయన ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. దీంతో కేసీఆర్ మాటలు ఒట్టివేనన్న విమర్శలు రెట్టింపుగా మూడో ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్ కు బెంగాల్ సీఎం మమతా షాక్ ఇవ్వడం కూడా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ గా 2027 ఎదురేలేదనుకున్న కేసీఆర్ కు అంత అనుకూల ఫలితాలు ఇవ్వలేదన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. గత ఏడాది 4 లోక్సభ స్థానాలు, ఆ మధ్య దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. గడిచిన 6 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆట పట్టించిన సీఎం కేసీఆర్ అటు బీజేపీని నిర్వహించడంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారు. పైకి గొప్పగా చెబుతున్న రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నది కేసీఆర్ కు తెలుసు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ మోదీ వేవ్ను పసిగట్టిన కేసీఆర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. 2018 డిసెంబర్ నాటి ఫలితాలతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రాగా అదే నెలలో తనయుడు కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతల్ని కట్టబెట్టారు. కేటీఆర్ సారథ్యంలోనే 2019 లోక్సభ ఎన్నికలు, 2020 దుబ్బాక బైపోల్, జీహెచ్ఎంసీ 2020 ఎన్నికలను టీఆర్ఎస్ ఎదుర్కొంది. కానీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన నిర్ణయాలన్నీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని, ప్రగతి భవన్లో కేటీఆర్ మాట అంతగా చెల్లుబాటు కాలేదని ఆ మధ్య పుకార్లు గుప్పమన్నాయి. వీటిపై కేటీఆర్ స్పందిస్తూ కేసీఆరే మా దళపతి, ఆయన డైరెక్షన్లోనే అన్ని అని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు పార్టీకి ప్రభుత్వానికి డైరెక్షన్ బాధ్యతలను కేటీఆర్ కు కట్టబెట్టబోతున్నారని, కొత్త ఏడాదిలో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతారని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా కీలక వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా టీఆర్ఎస్ పార్టీకి దేశ రాజధాని ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు కాబోతుండటంతో దానిని వేదికగా మలుచుకుని కేసీఆర్ కొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఒకతాటిపైకి తెచ్చి ఫెడరల్ ఫ్రంట్ గా బలపరచాలన్న లక్ష్యం దిశగా సాగిపోయేందుకు వీలుగా కేసీఆర్ తెలంగాణలో ఇన్నింగ్స్ ముగించి స్ట్రైకింగ్ బాధ్యతలను కొడుకు కేటీఆర్ కు అప్పగిస్తారని వినికిడి. ఎంతో కాలంగా సాగుతున్న ఈ ప్రచారం కొత్త ఏడాదిలోనే కార్యరూపం దాల్చబోతుందన్నది టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో తేటతెల్లమవుతోంది.
తెలంగాణలో బలపడేందుకు గాను కాషాయ పార్టీ వెస్ట్ బెంగాల్ స్ట్రాటజీని అనుసరిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తెలియజేస్తున్నాయి. బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అక్కడ లెఫ్ట్ పార్టీలను తునాతునకలు చేసిన తర్వాత ఏర్పడిన పొలిటికల్ వాక్యూంలోకి బీజేపీ ప్రవేశించింది. తెలంగాణలోనూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేయడం, హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను గులాబీదండలో చేర్చుకోవడంతో ప్రశ్నించే అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది. బెంగాల్లో ఎలాగైతే ప్రభుత్వ అధికారులు పోలీసులను బీజేపీ టార్గెట్ చేసిందో, ప్రస్తుతం తెలంగాణలోనూ పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య యుద్దం రెండో దశలో ప్రారంభంలో ఉంది. గోవుల తరలింపు వివాదంపై పోలీసులను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ అతి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వాటికి పోలీసులు కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. రాబోయే రోజుల్లో మరిన్ని అంశాల్లోనూ ఈ తరహా దృశ్యాలు చూడబోతున్నామని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. దేశంలో అన్ని మతాలు సమానమేనని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా బీజేపీ పక్కాగా నిక్కచ్చిగా హిందువుల పార్టీనే అని బండి సంజయ్ పలుమార్లు ఖరాఖండిగా చెప్పారు. తానే అతిపెద్ద హిందూనని సీఎం కేసీఆర్ చెప్పుకున్నా, వేల ఏళ్ల తర్వాత తొలిరాతి ఆలయం యాదాద్రిని నిర్మించిన ఘనతను సొంతం చేసుకున్నా బీజేపీ మార్క్ హిందూ రాజకీయాల ముందు గులాబీ అధినేత నిలవలేకపోయారు. పూర్తిగా గ్రామీణ నియోజకవర్గమైన దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ మామూలు విషయమేమీ కాదు. కేసీఆర్ డైరెక్షన్ లోని టీఆర్ఎస్ బీజేపీని నిలువరించడంలో పూర్తిగా ఫెయిల్ అయిన నేపథ్యంలోనే కేటీఆర్ కు బాధ్యతల అప్పగింత ఉండబోతుందన్నది తెలుస్తోంది. స్వతహాగా ఆస్తికుడు కాని పెద్దగా పూజలు గట్రా చేయని కేటీఆర్ కు పక్కా ప్రాక్టికల్ మనిషిగా పేరుంది. కేసీఆర్ పాలనలోని వైఫల్యాలను సవరించుకుంటే బీజేపీకి అంతగా అవకాశం ఉండబోదనే వాదన నడుమ ఒకవేళ కొత్త ఏడాదిలో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే గనక కేసీఆర్ వల్ల కాని బీజేపీ కట్టడిని కేటీఆర్ చేసి చూపిస్తాడేమో, వేచి చూడాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ లో ఎప్పుడు కనిపించని ఊహించని మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు ఏ విషయంలో అయినా తనదే పైచేయిగా ఉండాలి తప్ప ఎవరేం చెప్పినా పట్టించుకోను అన్నట్లుగానే వ్యవహరిస్తూ రాజకీయంగా తనకు ఎదురు లేకుండా ముందుకు వెళ్లడం కేసీఆర్ స్టైల్. కానీ ప్రస్తుతం చూస్తున్న కేసీఆర్ మాత్రం సరికొత్తగా కనిపిస్తున్నారు. అన్ని విషయాలలోనూ సానుకూలంగా ఉండడమే కాకుండా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తాను వెంటనే రంగంలోకి దిగుతానని, అందరి సమస్యలను పరిష్కరించడానికి తాను సీఎం కుర్చీలో కూర్చున్నానని అనే సంకేతాలను ఇప్పుడు ఇస్తున్నారు. అడిగినా అడగకపోయినా అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తున్నారు. గతంలో చూసిన కేసీఆర్ వేరు, ఇప్పుడు చూస్తున్న కేసీఆర్ వేరు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ఇటీవల కాలంలో వరుసగా ఎదురైన ఎదురుదెబ్బలతో పాటు బీజేపీ వేగంగా బలం పెంచుకోవడం, బలమైన రాజకీయ పార్టీగా తయారవుతుందని, రాబోయే రోజుల్లో అధికారం చేపట్టే అంత స్థాయికి వెళ్తుంది అని కేసీఆర్ నమ్ముతున్నారు. అలాగే కేంద్ర రాష్ట బీజేపీ నాయకులు అంతా ఏకాభిప్రాయంతో ఉంటూ టీఆర్ఎస్ హవాను తగ్గించే ఉద్దేశంలో ఉండడం వంటి కారణాలతో అన్ని వర్గాల ప్రజల్లోనూ పట్టు సాధించేందుకు కేసీఆర్ నడుం బిగించినట్లుగా కనిపిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల అంశాలకు కారణాలను ఇప్పటికే విశ్లేషించే పనిలో పడ్డారు సీఎం. అలాగే యువత ఉద్యోగస్తుల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని కేసీఆర్ గుర్తించారు. ఇక ప్రజలకు అనేక సరికొత్త సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ రాబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు 2022 ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలోనే
కేసీఆర్ లో ఈ మార్పు కనిపిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కేసీఆర్ లో ఊహించని ఈ మార్పు మాత్రం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా కనిపిస్తోంది. బీజేపీ దూకుడును కాస్త కూస్తో ఎదుర్కొనేందుకు కేసీఆర్ వరాల జల్లులు ప్రకటిస్తున్నారు. వాటిని ఓట్ల రూపంలో మార్చుకునే విషయంలో టీఆర్ఎస్ శ్రేణులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఎల్ఆర్ఎస్ పై కేసీఆర్ వెనక్కి తగ్గారు. ఉద్యోగాల జీతాల పెంపు ప్రకటన చేశారు. ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టారు. పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. గత వారం రోజులుగా వరుస సమీక్షలు జరిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ ఏం చేస్తున్నారు? గ్రేటర్ ఎఫెక్ట్ కేసీఆర్ పై పడిందా, లేక పాలన పరుగులు పెట్టించే కార్యక్రమమా ఇది అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ఎల్ఆర్ఎస్ పై రచ్చరడిచింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో పాత ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు. అయితే కొత్త లేఅవుట్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. వరుస నిర్ణయాలతో మళ్లీ కేసీఆర్ ట్రాక్ లో పడ్డారని టీఆర్ఎస్ నేతలు సంతోషంగా ఉన్నారు. అయితే ఐకేపీ సెంటర్ల ఎత్తివేత రైతుల్లో వ్యతిరేకతకు దారితీస్తుందని భయపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు షాక్ గురిచేశారు. అది ఒక వర్గాన్ని కూడా కాదు, అన్ని వర్గాలను ఆశ్చర్యపరిచారు. కొత్త ఏడాది సందర్భంగా అందరికీ తీపి వార్తలంటూ ప్రకటించారు. ఇంతకాలం ఏం జరిగినా కన్నెత్తి చూడని ఆయన ఇప్పుడు ఊహించని విధంగా స్పందిస్తున్నారు. ఉద్యోగుల వేతనాల పెంపు నుంచి ఎల్ఆర్ఎస్ రద్దు వరకు అదే తంతు. కొత్త ఏడాది సందర్భంగా వేతనాల పెంపును సీఎం ప్రకటించారు. విధి విధానాలేమీ ప్రకటించకపోయినా కొత్త ఏడాదిలో తాను మంచి చేయబోతున్నానన్న సందేశాన్ని ఉద్యోగులకు పంపించారు. రాష్ట్రంలో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. అందుకే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ఉద్యోగులను సంతృప్తపరిచారని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా కేసీఆర్ అన్ని రకాల సమస్యలు పెట్టి చివరిగా ఒక్కసారిగా వారి సమస్యను పరిష్కరించి వారితో పాలాభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. అయితే అది ఎల్లకాలం నడవదన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారింది. సమస్యను పరిష్కరించినా తమను పెట్టిన బాధల్ని ఉద్యోగులు గుర్తుంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. కొద్ది రోజులుగా కేసీఆర్ వివిధ వర్గాలు సైతం ఆశ్చర్యపోయేలా ప్రకటన చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం మరేంటో కానీ ఒక్కో వర్గాన్ని సంతృప్తిపరచాలని టార్గెట్గా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. అందుకే ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ విషయాన్ని కూడా తెరమీదికి తెచ్చారు. మామూలుగా అయితే కరోనా కాలంలో ఎలాంటి పీఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదని సంకేతాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం చేశారు. అంతటితో ఆగకుండా ఉద్యోగ విరమణ వయస్సును కూడా పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు వారికి వరాలు ప్రకటిస్తున్నారు. ఆర్టీసీలో కూడా వేతనాలు పెంచి ఆ భారాన్ని ఆర్టీసీ మీద కాకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. ఒక్కసారిగా కేసీఆర్ అనూహ్య నిర్ణయాలు ప్రకటించడంతో ప్రజల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. అవి అమలవుతాయా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఏ నిర్ణయమైనా కారణం లేకుండా తీసుకోరు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో దిగజారిపోయిన తన రాజకీయ పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికే ఈ పాచికలన్నీ వేస్తున్నారన్న విశ్లేషణలున్నాయి. అయితే గతంలోనూ నోటిఫికేషన్లు ఇచ్చి వాటిపై కోర్టులో కేసులు వేయించారని ఇప్పటికే కేసీఆర్ అపవాదం మూటగట్టుకున్నారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు ప్రకటించిన ఈ వరాల మీద కూడా ప్రజల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అవన్నీ అమల్లోకి వచ్చేసరికి చూద్దాంలే అన్నట్లుగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో త్వరలో సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకం అనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారితే రోజురోజుకు తెలంగాణలో బీజేపీ బలపడుతుండడం, అదేవిధంగా కాంగ్రెస్ పీసీసీ మార్పు ఉండబోతుండటంతో
కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తుండటంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడతారని పలువురు భావిస్తున్నారు. ఇదివరకే కొన్ని ఎన్నికలకు కేటీఆర్ అధ్యక్షత వహించడం, ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రజల్లో కేటీఆర్ కు మంచి పేరు ఉందని కేసీఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఒకవేళ కేటీఆర్ ను సీఎంగా ప్రకటిస్తే హరీష్ రావు ఎలా స్పందిస్తాడనేది ప్రస్తుతం చాలా ఆసక్తికర అంశం. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పార్టీలో ఉన్న అసంతృప్తుల నిర్ణయం కీలకం కానుంది. తమకు తగినంత ప్రాధాన్యత లేదని భావిస్తున్న సదరు నేతలు కేటీఆర్ సీఎం నిర్ణయాన్ని అదునుగా చేసుకుని పార్టీ నుండి జంప్ అయ్యే అవకాశాలుండబోతున్నాయి. దీంతో వారు వెళ్లడమే కాదు, టీఆర్ఎస్ పార్టీలో విభేదాలున్నాయని ప్రజలు భావించే అవకాశముందంటున్నారు. ఓవైపు అసంతృప్త జ్వాలలు, ఇటు హరీష్ రావు నిర్ణయం, ఇటువంటి సంచలన సంఘటనల నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులను కేసీఆర్ కేటీఆర్ ఎలా పరిష్కరిస్తారనేది చూడాల్సి ఉంది. మరొక వైపు అసంతృప్తి వర్గం, హరీష్ రావు ఆ నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తే ఎటువంటి ఘటనలకు తావు ఉండకపోవచ్చు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో సామాజిక అంశంతో రేపటి బిగ్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.